నిపానం గురించి చూద్దాము. నిపానం అంటే అధిక కొల్లాయిడల ధర్మం కలిగినటువంటి ఘన పదార్థాలు నీటిని శోషించి వాటి ఘన పరిమాణంలో విస్తారంగా పెరిగేటటువంటి నీరు పెరిగేటటువంటి పరిస్థితినే నిపానంగా పేర్కోవడం జరుగుతుంది. సింపుల్గా మనం ఒక ఉదాహరణ చెప్తా చూడండి. చెక్కలతో కట్టినటువంటి కిటికీలు ఉంటాయి, మన ఇంట్లో కిటికీలు ఉంటాయి, ఎండాకాలంలో చాలా ఈజీగా ఓపెన్ అవుతాయి, కానీ వర్షాకాలం వచ్చేసరికి బలాన్ని ఉపయోగించి మూసుకోవాలి. అంటే ఆ బలం ఉపయోగించినామంటే ఆటోమేటిక్గా ఆ చెక్క దిమ్మలు కొల్లాయిడల ధర్మాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. ఆ చెక్క దిమ్మలు కొల్లాయిడల ధర్మాలను ప్రదర్శించడం ఫలితంగా వర్షపు నీటి ద్వారా వచ్చేటటువంటి తేమ, వాతావరణం లోపల ఉండేటటువంటి తేమను గ్రహించి ఉబకడము ద్వారా ఆ కిటికీలు అనేటటువంటి పట్టవు. ఆ రీజన్ ద్వారా నిపానం జరిగింది. అంటే ఆ విధంగా కొల్లాయిడల ధర్మాలు కలిగినటువంటి ఘన పదార్థాలు అధిక నీటి శోషణము జరిపి ఉబికినటువంటి నిర్మాణాలుగా రూపొందించబడితే దానినే ఉబికినటువంటి నిర్మాణమునే నిపానము చెందినటువంటి నిర్మాణముగా గుర్తించవచ్చు. ఈ విధంగా ఆదిమానవులు ఆనాటి కాలం లోపల ఆదిమానవులు నిపాన ప్రక్రియ ద్వారా పెద్ద పెద్ద బండరాళ్లను పగలగొట్టడం అనేటటువంటి జరిగింది. అంటే ఇప్పటి కూడా జరుగుతుంది. మనం పెద్ద రాళ్ళు ఉన్నాయంటే ఆ రాయిపైన ఒక మంట పెడతాం, మంట పెట్టిన తర్వాత అది దాంట్లో ఉన్న తేమంతా విడిపోయి లూజ్ అయిపోతే ఒక చిన్న దెబ్బతో అది పగిలిపోవడం అనేటటువంటి జరుగుతుంది. ఇట్లా వివిధ రకాల పదార్థాలకు కొల్లాయిడల ధర్మాలు ఏ పదార్థాలైనా ఆ పదార్థాలన్నీ కూడా ఘనపరిమాణం లోపల విస్తరించి మళ్ళీ ఆ తేమను కోల్పోయిన తర్వాత శ్లేదశిల్పుల సాధారణ పరిస్థితుల్లోకి చేరడం అనేటటువంటి జరుగుతుంది. ఇది విసరణ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. మనం ఇంతకుముందే చూసుకున్నాం నిపాన ప్రక్రియ అనేటటువంటిది ఒక విసరణ ప్రక్రియ. అంటే అల్పగాఢత కలిగినటువంటి ప్రదేశములో నుండి ఆ అధిక గాఢత నుండి అల్పగాఢతలోకి విసరణ చెందడం జరుగుతుంది. అంటే కొల్లాయిడల ధర్మం ప్రదర్శించేటటువంటి ఆ చెక్క ముక్క, చెక్క దిమ్మ, కొయ్య దిమ్మ అనేటటువంటిది అల్పగాఢత కలిగినటువంటి, బయట తేమ ఎక్కువగా ఉంది కనుక అక్కడ నుండి చెక్క దిమ్మలోకి విసరణ ప్రక్రియ ద్వారా తేమ రవాణా చెంది ఉబికినటువంటి నిర్మాణంగా రూపొందించబడుతుంది. ఈ విధంగా అనేక కర్బన పదార్థాలకు కూడా వివిధ రకాల నిపాన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొన్ని శనగ గింజలు తీసుకోండి, శనగ గింజలు కొన్ని జొన్న గింజలు తీసుకోండి. అంటే సైసర్, అరైటీనం, సోర్గం, వల్గేర్ అనేటటువంటి రెండు రకాల విత్తనాలను తీసుకున్నప్పుడు గోధుమ గింజలను ట్రిటికం వల్గేర్ సోర్గం వల్గేర్ కానీ లేదు అని అంటే పిండి కార్బోహైడ్రేట్ ప్రోటీన్స్ను నిల్వ చేసేటటువంటి ఫ్యాబేసి కుటుంబానికి చెందినటువంటి పప్పు దినుసులను తీసుకున్నట్లయితే అందులో ఎక్కువ నిపాన సామర్థ్యం కలిగినటువంటి నిర్మాణాలు మనకు తెలుస్తాయి. ఎట్లా తెలుస్తారంటే ఆ గింజలను నీటిలో ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ ఉంచినప్పుడు, ఒక గంట సేపు ఉంచిన తర్వాత ఆ విత్తనం ఏ విత్తనం ఉబుకుతుందండి, అంటే శనగ గింజలు ఉబ్బినటువంటి నిర్మాణాలుగా కనిపిస్తాయి. అంటే వేటికి నిపాన సామర్థ్యం ఎక్కువ, ప్రోటీన్లకు. అంటే శనగ గింజల లోపల ప్రోటీన్లు కలిగి ఉంటాయి కనుక ప్రోటీన్లకు ఎక్కువ నిపాన సామర్థ్యాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఆ క్రిటికం వల్గేర్ గోధుమ గింజలు ఉన్నాయి కదా, గోధుమ గింజలకు కార్బోహైడ్రేట్స్ కలిగి ఉంటాయి కనుక కార్బోహైడ్రేట్స్కు తక్కువ నిపాన సామర్థ్యమును కలిగినటువంటిగా పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ రకాల కర్బన పదార్థాలకు వివిధ రకాల నిపాన సామర్థ్యాన్ని ప్రదర్శించుకోవడం జరుగుతుంది. ఇది ఒక విసరణ ప్రక్రియగా పేర్కొనవచ్చు.